హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో గాయస్, ఇంతవరకు మన యొక్క ఛానల్లో మీకు మంచిగా వీడియోస్ అర్థమయ్యి, మంచిగా అర్థం చేసుకుని నేర్చుకున్నారనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మన యొక్క ఛానల్లో టాలీకి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఉంటాయి, మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సార్, ఈ టీసీఎస్ గురించి చెప్పమని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, లైవ్స్లో కావచ్చు, నార్మల్గా కావచ్చు. అందుకోసమే ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. సార్, ఈ టీసీఎస్ అంటే ఏమిటి? సో టీసీఎస్ అనేది ఎవరు పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఓకేనా, ఎవరి ద్వారా కలెక్ట్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. గైస్, టీసీఎస్ అనేది డెఫినేషన్ చూడండి. టీసీఎస్ ఈజ్ ద ట్యాక్స్ పేయబుల్ బై ఎ సెల్లర్ విచ్ హీ కలెక్ట్స్ ఫ్రమ్ ద బయ్యర్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్. సెక్షన్ 206C ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గవర్న్స్ ద గూడ్స్ ఆన్ విచ్ ద సెల్లర్ హ్యాస్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద పర్చేజర్స్. సో గైస్, ఇది ఈ ట్యాక్స్ అనేది మనకు ఎవరైతే బయ్యర్స్ అంటే రిసీవర్స్ కావచ్చు, బయ్యర్స్ కావచ్చు అని చెప్పడం జరుగుతుంది, వాళ్ళని మనం సండ్రీ డెబిటార్స్ అని కూడా అంటాం. అంటే మన బిజినెస్ దగ్గర సెకండ్ పార్టీ ఎవరైతే వచ్చి పర్చేజ్ చేస్తారో వారి నుంచి మనము టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము. ఓకేనా? ఎందుకు కలెక్ట్ చేస్తాము, ఎంత అమౌంట్ ఉంటే కలెక్ట్ చేయాలి, ఓకేనా, ఈ ప్రాబ్లంలో నేను వితౌట్ జిఎస్టీ లేకుండా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జిఎస్టీ ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను టీసీఎస్ సంబంధించిది. ఓకేనా? మనము వితౌట్ జిఎస్టీకి వితౌట్ జిఎస్టీకి డిఫరెన్స్ అనేది కూడా నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు చెప్తాను. ఓకే? సో ఇది కూడా సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్యాక్సే. సో దాని యొక్క యాక్ట్ 1961లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఓకేనా? దీని యొక్క సెక్షన్ ఏ సెక్షన్ కింద దీన్ని తీసుకుంటారంటే 206C సెక్షన్ కింద మనం టీసీఎస్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. బయ్యర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మనము బయ్యర్స్ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే 50 lakhs అబో ఉన్నట్లయితే టీసీఎస్ అనేది కలెక్ట్ అవుతుంది, 50 lakhs బిలో ఉంటే టీసీఎస్ అనేది కలెక్ట్ కాదు. ఇది జిఎస్టీ ఇంక్లూడ్ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 206C1H అనేది 1/10/2020 నుంచి దీని అమల్లోకి తీసుకొచ్చారు. సార్, ఇది 206C1H అంటే ఏంటి సార్ అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? సో అది, సో దీంట్లో సెక్షన్స్ ఏమున్నాయి, ఏ సెక్షన్ కింద ఏమొస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, గూడ్స్ కవర్డ్ అండర్ టీసీఎస్ ప్రొవిజన్స్ అండ్ రేట్ అప్లికబుల్ టు దెమ్. ఇక్కడ చూస్తే ఏ దాని మీద మనకి టీసీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది అని ఇక్కడ చూస్తే మనము లిక్కర్ ఆఫ్ ఆల్కహాలిక్ నేచర్ మేడ్ ఫర్ కన్జంప్షన్ బై హ్యూమన్స్. సో దాని మీద 1% ట్యాక్స్ పడుతుంది, గవర్నమెంట్కి పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. తర్వాత టింబర్ వుడ్ అండర్ ఏ ఫారెస్ట్ లీజ్డ్ 205 ట్యాక్స్ అనేది పే చేయాలి. టెండు లీవ్స్ 5% ట్యాక్స్ పే చేయాలి. టింబర్ వుడ్ బై ఎనీ అదర్ మేడ్ దెన్ ఫారెస్ట్ లీజ్డ్ 2.5 ట్యాక్స్ పే చేయాలి టీసీఎస్ ట్యాక్స్ అనేది. ద ఫారెస్ట్ ప్రొడ్యూస్ అదర్ దెన్ టెండు లీవ్స్ అండ్ టింబర్ దీని మీద కూడా 2.5 అనేది టీసీఎస్ పే చేయాల్సి వస్తుంది. స్క్రాప్ 1%, మినరల్స్ లైక్ కోల్ అండ్ ఐరన్ 1%. ఓకే? తర్వాత పర్చేజ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఎక్సీడింగ్ 10 lakhs బిలో ఉంటే అవసరం లేదు, 10 lakhs అబో ఉంటే 1% పే చేయాలి. తర్వాత పార్కింగ్ లాట్, టోల్ ప్లాజా అండ్ మైనింగ్ అండ్ క్వైరింగ్ 2% అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఈ సెక్షన్ కింద అంటే 206C సెక్షన్ కింద ఈ ట్యాక్స్ అనేది బయ్యర్స్ నుంచి మనం కలెక్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు బయ్యర్ పేరు మీద పే చేయాల్సి వస్తుంది. సో దీని మీద మనం ఒక ప్రాబ్లం అనేది మీకు వితౌట్ జిఎస్టీ సంబంధించి ఒక ప్రాబ్లం అనేది మీకు టాలీ ప్రైమ్లో చెప్పడం జరుగుతుంది, మీకు అర్థమయ్యే విధంగా, అండర్స్టాండబుల్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, సేల్స్ టు పల్లవి ట్రేడర్స్కి సేల్ చేశాము. టింబర్ 5000 నెంబర్స్ క్వాంటిటీ, రేట్ 5500, టీసీఎస్ ట్యాక్స్ వచ్చేసి 2.5%. ఇప్పుడే చూపించాను కదా మీకు సెక్షన్స్లో అవి. టెండు లీవ్స్ 3000 kgs 1200 5%. సేల్స్ టు జే ట్రేడర్స్ స్క్రాప్ 2000 kgs 6000 1%. కోల్ అండ్ 1000 kgs 500 1%. గాయస్, ఇవి నేను నార్మల్గా మీకు అర్థం అవడానికి పర్సంటేజ్ ఇచ్చినాను, రియాలిటీలో దీనికి మించి ఏ రేట్ ఉండొచ్చు చెప్పలేము. ఓకేనా? రేట్లు మారి ఉండొచ్చు, క్వాంటిటీ కూడా మారి ఉండొచ్చు, మీకు అర్థమయ్యే దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను టాలీ ప్రైమ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత
మనకి ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ జై ట్రేడర్స్ అని ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇండియా, బ్యాక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇంకా పిన్ కోడ్ నెంబర్, టెలిఫోన్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, మెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ మీరు రియాలిటీలో ఇచ్చుకోవాలి. గాయస్ ఈ ప్రాబ్లంలో నేను వితౌట్ జిఎస్టీతో చెప్తున్నాను, విత్ జిఎస్టీతో చెప్పట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ జిఎస్టీతో. ఓకేనా, 50 lakhs బిలో ఉంటే ట్యాక్స్ పే చేయొచ్చా, 50 lakhs అబోవ్ ఉంటే ట్యాక్స్ పే చేయొచ్చా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీ నో పెట్టేద్దాం, అవసరం లేదు. ఇక టీసీఎస్ ఎనేబుల్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, ఈ ఆప్షన్ ఎస్ చేయండి. ఎస్ చేసిన తర్వాత కంపల్సరీ గాయస్ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపెనీకి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, నేను డూప్లికేట్ ఇస్తున్నాను, మీరు ఒరిజినల్ ఇచ్చుకోండి. ఓకేనా, కంపెనీలో పనిచేస్తే కంపెనీ తీసుకోవాలి. ఓకేనా, మీ బ్రాంచ్ ఏదైతే అది బ్రాంచ్ ఇచ్చుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కడప ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇది స్టెప్ 1 అనుకోండి. ఇప్పుడు స్టెప్ 2 వెళ్తున్నాను, క్రియేట్ లేక్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ టీసీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత మన ప్రాబ్లం ఏ దానికి సూటబుల్ ఉంటుందో దానికి రిలేటెడ్గా మనం తీసుకోవాలి. ఫస్ట్ ఏముంది, ఒకసారి ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ టింబర్ తీసుకుంటున్నాను. సెక్షన్ 206C, పేమెంట్ కోడ్ అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అవసరం లేదు. విత్ పర్సంటేజ్ ఎంత ఉంది, 2.5. సో వితౌట్ ప్యాన్ ఉంటే అదంతా ఏం అవసరం లేదు, ప్యాన్ వితౌట్ ప్యాన్ అవసరం లేదు, మనం సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏముంది, టెండు లీవ్స్ సెక్షన్ 206C. ఓకేనా, ఈ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం. 5% ఉంది, సేవ్ చేయాలి. తర్వాత స్క్రాప్ 1%, స్క్రాప్ సెక్షన్ 206C. ఇవన్నీ మీకు తెలుసు గాయస్, టింబర్ అంటే ఏంటి, పెద్ద పెద్ద అడవులలో ఉంటాయి కదా, పెద్ద పెద్ద ముద్దులు ఉంటాయి. ఓకేనా, చెట్లు ఉంటాయి, వాటికి సంబంధించి టింబర్. ఓకేనా, ఇంకా స్క్రాప్ అంటే మనకు, స్క్రాప్ అంటే ఐడియా ఉంది మీకు, లోహము, ఇనుము అన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి. సో స్క్రాప్ ఎంత పర్సెంట్, 1%. నెక్స్ట్ కోల్, 206C, 1%. ఈ విధంగా మనము టీడీఎస్కి సంబంధించిన నేచర్ ఆఫ్ గూడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము లెడ్జెస్ చేయాలి. ఫస్ట్ లెడ్జెస్కి వెళ్దాం. ఫస్ట్ ఏంటి, సేల్స్ ఆన్ టీసీఎస్. మీ ఇష్టం ఎట్లా పెట్టుకోండి, జస్ట్ సేల్స్ అని పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నేను సేల్స్ అండ్ టీసీఎస్ పెట్టాను. సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ అన్డిఫైన్డ్ ఉంది, అప్లికబుల్ పెట్టుకోండి. అప్లికబుల్ ఇక్కడ ఎనీ తీసుకోండి. కోల్ ఉంది, స్క్రాప్ ఉంది, టెండు లీవ్స్ ఉన్నాయి, టిమర్ ఉన్నాయి, అన్నిటికీ ఒకటి సపరేట్గా చేసుకోలేం కాబట్టి ఎన్ని తీసుకోవాలి, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ట్యాక్స్ ఉంటుంది కదా, టీసీఎస్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీసీఎస్, ఇక్కడ కూడా ఎన్ని తీసుకోండి, ఒకటే తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పల్లవి ట్రేడర్స్. సో బయర్స్ గైస్, బయర్స్ అంటే సండ్రీ డెబ్టార్స్, వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తాం. ఇక్కడ బిల్ బై బిల్ అని ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈజ్ టీసీఎస్ అప్లికబుల్ అంటే ఎస్ చేయాలి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ నీ కేటగిరీ ఏది, కలెక్ట్ టైప్ అంటే నీ కేటగిరీ దేనికి సంబంధించింది, కంపెనీనా, రెసిడెంటా, నాన్ రెసిడెంటా, గవర్నమెంట్ సంబంధించిన అని. ఇక్కడ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, అడ్రస్, రియాలిటీలో అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్లో దానికి రిలేటెడ్ మీరు ఇచ్చుకోవాలి. ఎస్ఆర్ నగర్, నెల్లూరు. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇచ్చుకోవాలి. నేను డూప్లికేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, జై ట్రేడర్స్, సండే డెప్టర్స్, ఈ ఆప్షన్ ఎస్ చేయండి. ఇక్కడ కూడా ఇండివిజువల్ రెసిడెంట్ తీసుకుంటున్నాను, అడ్రస్ బాలాజీ నగర్, ఇది వచ్చేసి గుంటూరు. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్. ఓకే, ఈ విధంగా మనము 4 లెడ్జెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాం.
ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్ కూడా ఒకసారి మనం క్రియేట్ చేయాలి. అంతకు ముందుగా మనం యూనిట్స్ క్రియేట్ చేసుకోవాలి. యూనిట్స్ ఏమున్నాయి మనకి అంటే నెంబర్స్, కేజీస్ ఉన్నాయి. ఆ రెండు క్రియేట్ చేసుకోవాలి. నెంబర్స్ నెక్స్ట్ కేజీ, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ది ఏంది, టింబర్. టింబర్ అనేది మనం ఎలా తీసుకున్నాం క్వాంటిటీ అంటే నెంబర్స్లో తీసుకున్నాం. నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది, కానీ ఇక్కడ మనం ఏది ఏ దానికి ఎందుకు వస్తుందని మనం అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు రైట్ సైడ్లో కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టీసీఎస్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ వేసేయాలి. సెట్ టీసీఎస్ డీటెయిల్స్ ఆప్షన్ వేసేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం అప్లికబుల్ తీసుకోవాలి. టింబర్ ఇక్కడ చాలా ఉంటాయి కదా, మనం తీసుకోవాల్సింది టింబర్ మీద తీసుకోవాలి. ఏది ఏదైనా రిలేటెడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి, ఎందుకంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి. ఇక్కడ 5000 ఉంది, రేటు 5500 ఇది ఇచ్చుకుంటాను. ఇక్కడ క్వాంటిటీ 5000, రేట్ వచ్చేసి 5500. ఓకేనా, మన పర్చేజ్ లేదు కాబట్టి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా, టెండు లీవ్స్. టెండు లీవ్స్ అంటే ఆకులు అండి, మళ్ళా మనకు ఆకులు ఐడియా ఉంది కదా, అది అడవిలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ 3200, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాను. తర్వాత స్క్రాప్ కేజీస్ అప్లికబుల్ స్క్రాప్, దానికి ఇవ్వలేదు కదా. ఒకసారి ఒకటి ఏముంది, హోల్ కేజీస్ అప్లికబుల్ హోల్. హోల్కి ఎంత ఉంది క్వాంటిటీ, 1500. సేవ్ చేయాలి. ఒకదానికి మర్చిపోయాం కదా, మనం మళ్ళీ ఏం చేయాలి, ఎస్కేప్ ఇచ్చేసి టోటల్గా ఆల్టర్లోకి వెళ్ళి, ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత స్టాక్ ఐటమ్స్, స్క్రాప్కి ఇవ్వలేదు, స్క్రాప్ ఓపెన్ చేశాను మళ్ళీ. సో స్క్రాప్కి ఏముంది వాల్యూస్, 2000, మనకి రేట్ వచ్చేసి 6000. గైస్ నేను డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చుకున్నాను, రియాలిటీలో మీకు ఒరిజినల్ ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా ఐటమ్స్ మేము క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఓచర్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓచర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు జర్నల్లో ఉన్న, రిసీప్ట్లో ఉన్న, పేమెంట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటాం. మనకు కావాల్సిన మెయిన్ ఓచర్ ఏంది, సేల్స్. సేల్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఈ సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగర్లో వెళ్ళి నేను యూస్ కామన్ లెడ్జర్ నో చేస్తున్నాను. కంట్రోల్ వేసి సేవ్ చేశాను. ఫస్ట్ ఉన్నారు పల్లవి ట్రేడ్స్ కదా, మనం సేవ్ చేసాము. ఓకే, ఐటెం ఏముందో చూద్దాం. ఫస్ట్ టింబర్, టింబర్ వచ్చేసి ఇక్కడ 5000 ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. నేనేం చేస్తున్నాను, 2000 మాత్రమే ఇస్తున్నాను. రేట్ వచ్చేసి 5500 ఉంది, నేను 6000 ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనకి సేల్సే కదా, సేల్స్ ఆన్ టీసీఎస్ఏ కాబట్టి అదే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టింబరే కాబట్టి టింబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ టెండు లీవ్స్, 3000 క్వాంటిటీ ఉన్నాయి, నేను 1000 ఇస్తున్నాను. రేట్ ఎంత ఉంది ఇక్కడ, 1200 ఉంది, నేను 1800 ఇస్తున్నాను. సేల్స్ ఆన్ టీసీఎస్, ఇక్కడ వచ్చేసి టెండు లీవ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి, టీసీఎస్ ట్యాక్స్. చూసారా, 130, ఇక్కడ వచ్చేసి 1,38,00,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 390,000 ట్యాక్స్ పడింది. సేవ్ చేస్తున్నాను. సేమ్ నెక్స్ట్ ఎవరు, జే ట్రేడర్స్. ఇక్కడ వచ్చేసి స్క్రాప్ మనకి, ఇక్కడ చూద్దాం, 2000 కేజెస్ మన దగ్గర ఉంది, నేను వచ్చేసి 1000 కేజెస్ సేల్ చేశాను. రేట్ వచ్చేసి ఇక్కడ 6000 ఉంది, నేను వచ్చేసి 7000కి సేల్ చేస్తున్నాను. ఇక్కడ సేల్స్ అండ్ టీసీఎస్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్క్రాప్. నెక్స్ట్ కోల్, 1000 ఉంది, నేను 500 సేల్ చేశాను. 500 ఉంటే రేట్ వచ్చేసి నేను 1000 తీసుకుంటున్నాను. సేల్స్ అండ్ టీసీఎస్ ఇక్కడ వచ్చేసి కోల్. సో 75,00,000కి మనం సేల్ చేశాము. టీసీఎస్ ట్యాక్స్ ఎంత పడుతుందో చూద్దాం, 75,000 ట్యాక్స్ అనేది పడింది. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత, ఓకే పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, గవర్నమెంట్కి ఎంత టీసీఎస్ ట్యాక్స్ పే చేయాలి అనేది చూసుకోవాలి అంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, టీసీఎస్ రిపోర్ట్స్,
టీసీఎస్ అవుట్ స్టాండింగ్స్ ఇక్కడ చూడం. చూడు టోటల్గా ఎంత పే చేయాలి మనం గవర్నమెంట్కి, టీసీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 465,000 అనేది పే చేయాల్సి ఉంది. ఓకేనా, టోటల్ పెండింగ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ తీసుకుంటున్నాను. పేమెంట్ తీసుకున్న తర్వాత ఆటోఫిల్, అంతే కదా గవర్నమెంట్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది కదా. సో అది స్టార్ట్ పేమెంట్ టీసీఎస్. గైస్, యాక్చువల్గా నేను ఏప్రిల్ మంత్ తీసుకున్నాను. ఓకేనా, ఏప్రిల్ మంత్లో మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్కి తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ తీసుకో, 31 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏప్రిల్ ఇచ్చాను, ఇక్కడ 31 మే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే 2 మంత్స్ నేను తీసుకున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మంత్ది ఆ మంత్కి గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి కాబట్టి మీరు ఏ మంత్కి ఆ మంత్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఇట్లా మారదు, అందుకోసం నేను ఇలా తీసుకున్నాను. ఓకేనా, సెక్షన్ ఏది మనకి 206. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నిటి మీద ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆల్ ఐటమ్స్ తీసుకున్నాను, ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకున్నాను. క్యాష్ అట్ ఏ టైం అన్ని ట్యాక్స్లు నేను పే చేసేస్తున్నాను. ఓకేనా, అట్ ఏ టైం పే చేశాను 465,000 గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అమౌంట్ అనేది పే చేశాను. పే చేసిన తర్వాత ఏమైనా పెండింగ్ ఉందా అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను. టీసీఎస్ రిపోర్ట్స్ అవుట్ స్టాండింగ్స్ చూసారా, ఎలాంటి పెండింగ్ అమౌంట్ లేదు, గవర్నమెంట్కి మనము పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత ఇప్పుడు మనము, మనకు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మనము తీసుకోవాలి, అంటే రిసీవ్ చేసుకోవాలి. సో ఆ ఓచర్స్ ఎలా ఎంటర్ చేయాలంటే ఓచర్స్లోకి వెళ్ళి F6 రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. ఎవరెవరు ఎంత అమౌంట్ ఇవ్వాలి మనకి అనేది ఇక్కడ మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పల్లవి ట్రేడర్స్. సో మనం పల్లవి ట్రేడర్స్కి ఎంత సేల్ చేసామంటే 1,41,90,000 మనం సేల్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళంతా అమౌంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఒకే బిల్ నెంబర్ మీద ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1,00,000 ఇచ్చేది అనుకోండి, ఓకే అగేనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా, 1,00,000 ఇచ్చింది, ఇంకా మనకి 41,90,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఇవ్వాల్సింది. ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ జే ట్రేడర్స్. ఎంత సేల్ చేసాం మనం? 75,75,000 సేల్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఇచ్చింది అనుకోండి 75,75,000. టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకున్నాను అగేనెస్ట్ రెఫరెన్స్. సో జే ట్రేడర్స్ నుంచి మనం ఇంకా ఎలాంటి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోము, టోటల్ పే చేశాడు, 0 ఉంది. ఓకేనా, క్యాష్. సో ఈ విధంగా గైస్ మనం టీసీఎస్లో ఈజీగా వితౌట్ జిఎస్టీకి సంబంధించి ఎంట్రీస్ ఎలా చేయాలనేది మీకు ఈ క్లాస్లో చెప్పున్నాను. రియాలిటీలో మీరు చేసే దగ్గర విత్ జిఎస్టా వితౌట్ జిఎస్టా అనేది ఒకసారి చూసుకోండి. విత్ జిఎస్టీ అనేది నెక్స్ట్ ప్రాబ్లం అనేది చెప్తాను. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఒకసారి మనము ప్రాఫిట్ అండ్ లాస్లో చూద్దాం. ఆల్ టెఫన్ ఇస్తాను, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, సేల్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్లు ఎంత ఉన్నాం, బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూద్దాం. ఆల్ టెఫన్ ఇస్తున్నాను. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, సండే డెబిటార్స్ ఎంత ఇవ్వాలి, ఓకేనా, క్యాష్ ఎంత ఉంది మన దగ్గర, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనం చేసిన ఎంట్రీస్ అన్ని డే బుక్లో ఉంటాయి. ఓకే, సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకుంటే మళ్ళీ 1-2 సార్లు చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, సీ యూ.